हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मी महेश्वरी। मही मीकु ओक चिन्न चिट्का चेप्तुंदि। अदेंटंटे मनमु रोजुवारी यूज चेसे अल्लम उंदि कदा, दान्नि चिल्का एला तीयाली अने दानि गुरिंचि नीकु चूपिस्तानु। मनमु डैली दीन्नि यूज चेस्तू उंटामु। दीनि द्वारा इला तीयडं वल्ल मनकु अल्लम इदि अनेदि चाला वेस्ट अवुतू उंदिदन्नमाट। ఇలా తీసుకోవడం వల్ల మనకు అల్లం కూడా చాలా వేస్ట్ అవుతూ ఉండిద్ది। దాని ద్వారా ఇంకొక తరికా చెప్తాను మీకు, ఏంటంటే ఇంకొక విధంగా మీకు చెప్తాను। దాన్ని తక్కువ దాని ద్వారా మీకు తక్కువగా అల్లం యొక్క కచడ వచ్చింది, మనకు క్లీన్ గా కూడా వచ్చింది అన్నమాట। ఇలా తీయడం వల్ల మనకు అల్లం చాలా వేస్ట్ అవుతూ ఉండిద్ది, ఎందుకంటే మనం తీసే తక్కువలోనే చాలా వేస్టేజ్ వెళ్ళిపోతూ ఉండిద్ది। మనకు తక్కువ వేస్టేజ్ వెళ్ళిపోవాలి అనుకుంటే కదా ఇంకొక తరి విధానం ద్వారా కూడా మనం అల్లాన్ని తక్కువని వేర్ చేయొచ్చు అన్నమాట। దాన్ని తీసివేయొచ్చు, అల్లాన్ని మనం యూస్ చేసుకోవచ్చు। ఇలా చేయడం వల్ల మనకు చాలా వేస్టేజ్ పోతుంది ఇది చూడండి। ఇలా చేయడం వల్ల ఎంత అల్లం వేస్ట్ అవుతుందో, తీయడం కూడా ఇబ్బంది ఉంటుంది। కాబట్టి ఇప్పుడు నేను ఒక విధానం చెప్తున్నాను। ఇప్పుడు మనం దీని ద్వారా తీస్తే ఎంత వేస్టేజ్ అయిపోయిందో చూడండి। ఇప్పుడు నేను స్పూన్ ద్వారా నేను దీని యొక్క తొక్కను తీస్తున్నాను, రిమూవ్ చేస్తున్నాను చూడండి। ఎంత ఈజీగా చాలా పలుచగా ఉంది, వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉండిద్ది చూడండి। మనం ఒక పత్లాటి స్పూన్ తీసుకోండి, మీరు పత్లాటి స్పూన్ తీసుకొని దీని ద్వారా మీరు దీని తొక్కని వేరు చేశారంటే కదా మనకు ఈజీగా వచ్చింది, రిమూవ్ అవుద్ది అండ్ చాలా ఈజీగా కూడా మనకు అది అవైలబుల్గా లేకపోతే మన ఇంట్లో యూజ్ చేసుకునేటువంటి రోజువారీ స్పూన్ ఉండేది కదా, దాన్ని తీసేసుకొని మనం యూజ్ చేసామంటే కదా చూడండి ఎంత తక్కువ వేస్టేజ్। దీనికి ఏమైనా కొద్దిగానే వచ్చేసిందా చూడండి, చాలా తక్కువగా వేస్టేజ్ వస్తుంది మనకు చూడండి। ఇది ఎంత క్లీన్గా క్లీన్ అయిందో, ఎంత నీట్గా వస్తుందో చూడండి చూడండి। ఇలా తీయడం వల్ల మనకు వేస్టేజ్ చాలా తక్కువగా ఉండిద్ది, మనం శుభ్రంగా దీన్ని తీసుకోవచ్చు కూడా చూడండి। దీని యొక్క వేస్టేజ్ చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో, ఇది చూడండి దీని యొక్క వేస్టేజ్ చూడండి, దీంట్లో ఎక్కడన్నా కనిపిస్తుందా దానికి, ఇందులో చూడండి మనం దీని ద్వారా తీయడం వల్ల ఎంత వేస్టేజ్ చేస్తున్నాం। దీని ద్వారా తీయడం వల్ల మనం చాలా వేస్టేజ్ చేస్తున్నాం, దీని ద్వారా తీయడం వల్ల ఎక్కువ వేస్టేజ్ అనేది మనకు ఉండదు, మనకు చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది। దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు కూడా, ఇది మీ యొక్క డైలీ రొటీన్లో యూజ్ అవుతుంది మీ కిచెన్ యొక్క వాటిల్లో। దీనికి చాలా వేస్టేజ్ తక్కువగా, దీనికి చాలా వేస్టేజ్ పోతూ ఉండేది, మీరు దీని ప్లేస్లో దీని స్పూన్ను కూడా యూజ్ చేసి మీరు దీన్ని తీసుకోవచ్చు అన్నమాట। ఈ చిట్కా అనేది మీకు ఇలా ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను చూడండి, మీకు చాలా ఈజీగా కూడా ఉండిద్ది, ఇలా యూజ్ చేసుకోవచ్చు మీరు డైలీ లైఫ్లో।